హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ కుకింగ్ రెసిపీస్ ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి సందర్భంగా రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు మామిడికాయ పులిహోర ముందుగా పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నెలో హాఫ్ కప్పు తురుముకున్న బెల్లము ఒక గ్లాస్ వాటర్ స్పూనుతో కలుపుతూ ఉండండి అది కరిగేంతవరకు ఇలా కరిగాక ఒక స్పూన్ మిరియాల పొడి మీకు కావాలంటే ఇలాచి పొడి కూడా వేసుకోండి నేను ఒకటే వేసుకున్నాను పానకం రెడీ వడపప్పు తయారు చేసుకునే విధానం ఒక గిన్నెలో నాలుగు స్పూన్ల పెసరపప్పు ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక గంట పాటు నానబెట్టండి అది నానబెట్టాక తీసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోండి మామిడికాయ పులిహోర తయారు చేసుకునే విధానం రెండు స్పూన్ల నూనె పావు కప్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోండి ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఎండునిరపకాయలు అవన్నీ వేసి వేయించుకోండి ముందుగా తురుముకొని పెట్టుకున్న మామిడికాయ ఉన్న మామిడికాయ తీసుకోండి ఒక కప్పు రైస్కి ఒక కప్పు మామిడికాయ తురుము వేసుకోండి రెండు కొమ్మల కరివేపాకు పచ్చివాసన పొయ్యి అంతవరకు వేయించుకోండి ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు మరో రెండు నిమిషాల పాటు వేయించుకోండి ముందుగా అన్నం వండుకొని చల్లార పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోకి అన్నం వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం అన్నంకి పట్టేటట్టు కలుపుకోవాలి చూడండి మామిడికాయ పులిహోర రెడీ అయింది